జగన్ గారిని ఏమంటాడు, మీ నానే నాతో తట్టుకోలేకపోయాడు నువ్వెంత అంటే, అంటే ఆయన మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉందని మేము అనుకోవాలి. కాబట్టి మీరంటే ఏమో చాగంటి ప్రవచనాలు, మేము మాట్లాడితే బూతులా? కనీసం ఎమ్మెల్యేలు ఇక్కడే పాతేస్తామంటే అది శ్మశానమా లేకపోతే మేము శవాలమా? స్పీకర్ గారు ఒక్కరోజు సారీ చెప్పించలేదు బోండామ్మ దగ్గర. పిచ్చి కుక్కలని మాట్లాడారు, ఉన్మాదులని మాట్లాడారు, ఉరితీయాలని మాట్లాడారు. ఇవన్నీ మంచి పదాలా? ఏ రోజైనా ఒకసారి చెప్పించారా? వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. తనకి కొన్ని ఛానళ్ళు భజన చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టానికి ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే నిజాలు కనుక బయట పెట్టే ధైర్యం కనుక అందరికీ ఉంటే ఆయన ఎన్నికైన వారం లోపలే ఇంటికి పారిపోయి ఉంటాడు. మొన్న అసలు ఎక్కడికి మేము ప్రచారంకి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తుంటే ఇద్దరిని పంపించి ఆ ఇద్దరిని షూట్ చేసుకొని రోజాని అడ్డుకున్న స్థానికులని, కొంతసేపు అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను. ఇద్దరే ఉన్నారా కార్యకర్తలు? అంటే మీరు అడ్డుకుంటే మాత్రం రౌడీజం కాదు. మీకు ఓటమి భయం పట్టుకుంది, మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మొత్తం అక్కడ పోయి కూర్చున్నారు. ఆ పోయిన వాళ్ళందరూ కూడా నైతిక విలువలు లేని వాళ్ళు, పార్టీ మారి రాజీనామా చేసిన వాళ్ళు కాదు, ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగలేక రూముల్లో దాక్కున్న వాళ్ళు. వీళ్ళ నా గురించి మాట్లాడేది, వీళ్ళు ఇద్దరినో పది మందినో పంపించి భయపెడితే టాటాకు చప్పులకు భయపడ్డాను నేను, కుందేలు కాదు. గారికి బుద్ధి చెప్పే విధంగా మీ అన్నతమ్ములకి రాఖీ కట్టడంతో పాటు అతని ప్రభుత్వాన్ని కూడా దించే దిశగా కంకణం కట్టండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కనుక ఇంకొన్ని రోజులు ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతికే పరిస్థితి కూడా ఉండదు. అది తెలుగుదేశం పార్టీలో మహిళలైనా కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దానికి ఉదాహరణ మా జిల్లాలో మేయర్ ఏ విధంగా తనకి ప్రాణహాని ఉందని చెప్పినా కూడా కాపాడుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గుంటూరులో మీరు చూశారు తమకు కావాల్సిన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చేదానికోసం ఆల్రెడీ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్ని ఎలా క్రియేట్ చేశారో మనం చూసాం. అలాగే జానీమూన్ విషయంలో ఇదే ఎలక్ట్రానిక్ మీడియా ముందర ఆవిడ ఎలా బోరు బోరున ఏడ్చిందో, ఒక మైనారిటీ మహిళకి కూడా విలువ లేదు ఆ పార్టీలో అని చెప్పి. సో ఇలాంటి మహిళా వ్యతిరేక అయిన చంద్రబాబు నాయుడు గారిని నరకాసుడిని వధించే సత్యభామలాగా, మహిషాసుడిని వర్ధించే కాళికామాతలాగా ప్రతి మహిళ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చీల్చి చండాడుతామని చెప్పి బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ పూనాలి, దా దిశగా పోరాటం చేయాలి. అప్పుడే మన మహిళలు అర్ధరాత్రి కాదు కదా పట్ట పగలు నడిచే అవకాశం ఉంటుంది, లేకపోతే పట్ట పగలు కూడా నడిచే అవకాశం ఉండదు అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ పేర్లు చెప్పారు కదండి, మన దేవినేని ఉమగారు అండ్ అచ్చం నాయుడు గారు జాతీయ సర్వే సంస్థలో నలుగురు మంత్రులు తేలారు మహిళల మీద అరాచకాలు అఘాయిత్యాలు చేసే ప్రజాప్రతినిధుల లిస్టులో. దాంట్లో ఇద్దరు మన క్యాబినెట్లో ఉండటం చాలా సిగ్గుచేటైన విషయం. అలాంటి వాళ్ళని కనీసం బర్తరఫ్ కూడా చేయలేదు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తన అసభ్య ప్రవర్తనతో, వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడు ఒక ఉత్తరాంధ్ర మంత్రి అంటే, ఆ మంత్రి గురించి ఆ మంత్రిని బర్తరఫ్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచించకుండా ఆ కంత్రి మంత్రికి అండగా ఉంటూ ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఆ మంత్రి పేరు అనౌన్స్ చేసి అతన్ని బర్తరఫ్ చేయకపోతే అతన్ని ఎవరో అనౌన్స్ చేసి మరి ఆ మంత్రికి ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి మరి అధికారులు కూడా రెడీగా ఉన్నారు.